హైదరాబాద్ లోని నెక్లెస్ లోడ్ లో 26 అడుగుల పివి నరసింహారావు కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అలాగే పివి మార్గును ప్రారంభించారు. పివి మార్గ్ లోని జ్ఞానభూమిలో శత జయంతి ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంసీలు, ఎంపీలు, పివి కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. పివికి సంబంధించిన 9 పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. పీవీ బహుజన ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఏడాది కాలం పీవీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించిన కమిటీకి అభినందనలు తెలిపారు. పీవీని ఎంత గౌరవించుకున్నా తక్కువే అని కేసీఆర్ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరం, దీపస్తంభం, నవోదయ విద్యాలయాలు, గురుకులాలు పీవీ తీసుకొచ్చినవని అన్నారు. చాలా దేశాలలో పీవీ గారి అభిమానులు ఉన్న ధర్మిల జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు సుసంపన్నం కావడానికి ఎందరో మహానుభావులు తమ కలంతో పనిచేసిన వారు ఉన్నారు, తమ గళాలతో పనిచేసిన వారు ఉన్నారు, తమ హృదయంతో పనిచేసిన వారు ఉన్నారు. వారందరికీ కూడా మనందరి పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో పీవీ గారికి డాక్టర్ కేశవరావు గారు తమ తొలి పలుకులలో చెప్పారు, వారిని ఎంత స్మరించుకున్నా, ఎంత సన్మానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. వారు ఒక కీర్తి శిఖరం, ఒక దీపస్తంభం. 84 సంవత్సరాల పరిపూర్ణ జీవిత కాలంలో పరిపూర్ణమైనటువంటి సంస్కరణశీలిగా వారి చరిత్ర మనకు ఆదర్శంగా ఉంది. ఎక్కడ ఏ పాత్ర పోషణ లభించినా అక్కడ ఒక సంస్కరణ తెచ్చారు. విద్యామంత్రిగా అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు ఈ దేశంలోనే వారు ఆద్యులు, వాటిని ప్రారంభించారు. అక్కడి నుంచి విస్తరించిన విద్యా సుగంధాలు అనేక రూపాలలో మనకి ఈరోజు పరిమళిస్తూ ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు పీవీ గారిని తరచూ గుర్తు చేస్తూ ఉంటారు. వారు ప్రారంభించినటువంటి సర్వేల్ గురుకుల పాఠశాలలోనే నేను విద్యనభ్యసించి ఈరోజు డీజీపీ కాగలిగాను. వారు నాకు ప్రాతస్మరణీయులు, సదా స్మరణీయులు అని చెప్పి చేతులు ఇవ్వ స్మరిస్తూ ఉంటారు. అట్లాగే ఎంతోమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇతర రంగాలలో నిష్ణాతులైన బిడ్డలు పీవీ గారిని సదా సర్వదా గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో విద్యానిధి, సాహిత్య పెన్నిధి పివి నరసింహారావు గారు, కవి, పండితుడు, బహుభాషా కోవిదుడు, అనేక పుస్తకాలు వారు రచించి అనేక మంది గొప్ప కవులు రాసినటువంటి వాటిని వారు అధ్యయనం చేశారు. చాలా దేశాలలో పీవీ గారి అభిమానులు ఉన్న ధర్మిల జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. వారి పీవీ శత జయంతి అందరికీ గొప్ప పండుగ అని గవర్నర్ తమిళసై అన్నారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన రచనలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. ఈరోజు గొప్ప పండుగ రోజు. గొప్ప నేత, మహానేత శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి. పివి నరసింహారావు గారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి. శ్రీ పివి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు, పెద్ద ప్రజల పెన్నిధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త. సో ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్లీజ్డ్ to attend this program. When our Honorable Chief Minister and myself unveiled the statue of Honorable former Prime Minister Sri Narasimha Rao Garu, the family members told, as a family we are very happy. The Chief Minister reciprocated, now as a Telangana Telugu family we